సో రమ్య గారు మీరు చెప్పాలండి మేడం వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన స్టోరీ వేరు కంక్లూజన్ వచ్చేసరికి ఒక పది కేసులు వ్యక్తులు ఎన్ని తప్పులైతే మిస్టేక్స్ క్రైమ్స్ చేస్తారో అవి ఈ రెండు చక్కగా ఒక సార్ ప్యాకేజ్ ప్యాకేజ్తో వీళ్ళిద్దరూ చేశారు వీళ్ళకి తగ్గ పనిష్మెంట్స్ పడకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఇవి కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తారు వీళ్ళ వల్ల సొసైటీలో చాలా మంది అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలు సఫర్ అవ్వడానికి వీళ్ళిద్దరే ఒక ఎగ్జాంపుల్ మనం ఏదో వీళ్ళ అదృష్టం కోసం ఏదో మాస్క్ వేసి మాట్లాడుతున్నాం కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరిని రివీల్ చేస్తే రివీల్ చేయాలి కూడా ఒక రకంగా చేస్తే ఏంటంటే ఓకే ఇలాంటి వాళ్ళు ఉన్నారా బాబు వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండాలని ఇటు అబ్బాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు అమ్మాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మేడం యాక్చువల్గా అతను ఒక అమ్మాయితో కమిట్ ఫిజికల్ ఫిజికల్గా ఒక ఫైవ్ ఇయర్స్ లివింగ్లో నడిచాడు ఆ అమ్మాయితో ఉండగానే మళ్ళీ ఇంకొక అమ్మాయిని బెడ్రూమ్లో అమ్మాయి చూసి వెళ్ళిపోయింది సో ఇలాంటి సమ సమయం వస్తే కనుక నిజంగా ఈ అమ్మాయి కరెక్ట్ అమ్మాయి అయి ఉంటే అలా అబ్బాయి చీట్ చేసే అమ్మాయిని ఫైవ్ ఇయర్స్ వాడుకున్నందుకు ఇప్పుడున్న కేసెస్ ప్రకారం మాక్సిమం చీటింగ్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు రేప్ కేసులు కూడా వేస్తున్నారు ఎందుకంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటారు పెళ్లి చేసుకుంటాం అనే కదా కమిట్ అవ్వడం ఫిజికల్గా వెళ్ళడం వీళ్ళు లవ్ అని ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్న లవ్ దగ్గర ఆగట్ల చూపుల దగ్గర ఆగట్ల ముందు ఫిజికల్గా కమిట్ అయిపోయిన తర్వాతే దానికి లవ్ అని ఒక పేరు పెట్టుకుంటున్నారు సో ఈ పొజిషన్లో వీళ్ళది లవ్వే కాదు కాంక్ష శారీరక సుఖాల కోసం చేసే మిస్టేక్స్ని లవ్వు అని ఒక పేరు పెట్టుకుని దాంట్లో లీగాలిటీలో కోట్ల చుట్టూ తిరగడానికి చక్కగా సూపర్ పర్సన్స్ కింద లెక్క వీళ్ళు సో ఈ ప్రాసెస్లో ఈవిడ తలుచుకుంటే అతన్ని అబౌ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ పడే పెద్ద కేసులో ఇరికించేది ఈవిడ కరెక్ట్ కాదుగా అందుకని ఈవిడేం చేసింది దుకాణం సర్దుకొని వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ళు చక్కగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయగానే అంటే చేసిన తప్ప ఎక్కడికి పోదు కదా ఇంపార్టెంట్ దొరికాడు అదే అతను కరెక్ట్ అబ్బాయి అయ్యి ఉంటే ఇతనితో మళ్ళీ మిడిల్లో కలిసేది కాదేమో చేసిన మిస్టేక్స్ కి ఈ అమ్మాయికి ఏమైంది మళ్ళీ మధ్యలో రాగానే ఈ ఆధారపేత్రలు ఇప్పుడు బాబుని కానీ వాడికి ఎయిట్ మంత్స్ భర్త అనే క్యారెక్టర్ ఒకవేళ ఈ అమ్మాయికి ఇట్లా అన్ ఇంపార్టెంట్ పర్సన్ వస్తే ఈ మధ్య సాఫ్ట్వేర్ లో కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఫుడ్ వల్ల కానీ మ్యాక్సిమం మరి సార్కి తెలుస్తుంది ఇంపార్టెంట్స్ అంటే ఫిజికల్ గా ఇంపో చాలా తక్కువ ఉంటున్నారు అది లేడీస్ ఎక్కువ కేసెస్ నడుస్తున్నాయి జెంట్స్ లోనూ కూడా ఫర్టి పెరుగుతుంది దానివల్ల ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు బయటికి చెప్పరు సొసైటీ కోసం ముందు ఒక పెళ్లి చేసేసుకోవాలి వీళ్ళు ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అది నిజంగా ఈ అమ్మాయికి లవ్ స్టోరీ అంటూ లేకపోతే ఈ పిల్ల జీవితం నాశనమైనట్టు లెక్క అతను ఒక సొసైటీ కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాకు ఓ భార్య ఉంది ఈరోజు విడిపోవడం డైవర్స్ అనేది ఎంత కామన్గా అయిపోయిందంటే ఏ రీజన్ అన్నా చెప్పుకునేవ్వండి ముందు విడిపోతారు పది పెళ్లిళ్ళు అవుతుంటే తొమ్మిది పెళ్ళిళ్ళు కోటి దగ్గర ఎండ్ అవుతున్నాయి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ అమ్మాయిని రోడ్ మీద పడేసేవాళ్ళు లేదా ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే పనికిరాని వ్యక్తితో ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యేది కాదు పోనీ అలా అన్న కట్ చేసుకొని ఫ్రీగా ఉండి ఇతంతో ఈవిడ కమిట్ అయ్యి పిల్లోడిని కనుంటే అక్కడ నుంచి కాంపెన్సేషన్ వచ్చేది పుట్టిన పిల్లోడికి ఈ అబ్బాయి దగ్గర నుంచి మెయింటెనెన్స్ కానీ బీవీసీ డొమెస్టిక్ ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించేవాళ్ళం ఇతంతో మధ్యలో ఈవిడ చేసిన మిస్టేక్ ఆ శారీరకంగా ఆపుకోలేకో లేకపోతే ఆయనే బెటర్ భర్త దగ్గర ఏమీ సుఖం లేదు కదా అనుకుందో లీగల్ గా అక్కడ కట్ చేసుకోకుండా ఇతనితో కమిట్ అవ్వడం వల్ల ఈ రోజున రోడ్డు మీద నుంచి సరే నుంచుంది బాధితురాలు అందామా అంటే ఎంత క్రూయల్గా మాట్లాడుతుందంటే పిల్లోని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తాను అంటే వీళ్ళిద్దరు సుఖం కోసం పిల్లోని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసే అంత మెంటాలిటీలో నా కొద్దీ పిల్లోడు అంత సిచ్యుయేషన్లో అతను ఉన్నాడు అదే వేరే కంట్రీస్లో అయితే ఇలాంటి డైలాగ్ ఒక్క డైలాగ్ మాట్లాడినందుకు ఇద్దరిని జైల్లో వేసేవాళ్ళు మన ఇండియాలో పిల్లలకి ఇంకా అంత పెద్ద చట్టాలు రాల పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్కేస్ తల్లిదండ్రులు ఇద్దరు కరెక్ట్గా లేకపోయినా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ పొజిషన్లో ఉండేవాళ్ళు మనకు ఆ సీన్స్ లేకపోవడం వల్ల ఈవిడ అనాథాశ్రమం లేస్తానన్నా మనం ముగ్గురం కూర్చొని వింటున్నాం ఏం చేయలేని లో సో ఇలాంటి ప్రాసెస్సే వస్తే కనుక ఇప్పుడు ఈ అమ్మాయి చేయాల్సిన పని నేను అక్కడ దుకాణం వదులుకొని ఇక్కడికి వెళ్ళిపోతానని అంటే కుదరదు ఈవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది భర్త ఉన్నాడు ఇతని దగ్గరికి వెళ్ళి ఉండడం వల్ల ఉంచుకున్నట్లు లెక్క అలాంటి వ్యక్తితో ఈవిడికి ఎటువంటి లీగాలిటీ ఉండదు అంత హీనమైన స్టేజ్లో ఆవిడ వెళ్తాను అన్న మనం పంపించాం కదా పిల్లోడు ఉన్నాడు కదా అని మనం పంపించేస్తుంటే అక్కడ తండ్రి అనే పేరు అతను ఇవ్వడు ఆల్రెడీ తండ్రి అనే పేరు ఇతను వెళ్ళిపోయింది కదా సో ఇప్పుడు ఈవిడకున్న సిచ్యుయేషన్ లీగల్ ప్రాసెస్లో భర్త నుంచి డైవర్స్ తీసుకొని ఆ తర్వాత ఇతన్ని ఏం చేయాలని ఆలోచించాలి అక్కడ భర్త కూడా ఛాలెంజ్ చేస్తాడు అట్లాగా ఎందుకంటే తను ఫిజికల్ గా అమ్మాయితో కమిట్ అవ్వలేదు కాబట్టి ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు అని పెట్ట పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అమ్మాయి అడల్టరీలోకి వెళ్ళింది ఒక రకంగా సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ వీళ్ళకి ఏంటంటే లివింగ్ లు అడల్టరీలు ఇవన్నీ ఏం చేసినా ఎవడో పట్టించుకోడు కదా అనుకుంటున్నారు ఇలాంటి క్యారెక్టర్ లో ఈ అమ్మాయి ఒక భర్త మీద ఒకవేళ ఈ సీన్ చెప్పకుండా ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ ఆస్తి కేసులు ఇవన్నీ వేస్తారు కానీ ఇలా అడల్టరీలో ఉన్నప్పుడు అతను డిఎన్ఏకి ఛాలెంజ్ చేస్తే ఆ కేసులన్నీ డిస్మిస్ అయిపోగా ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు ఆ బాబుకి రాదు ఎందుకంటే డిఎన్ఏలో తండ్రి అతనని ప్రూవ్ అవుతున్నాడు కదా ఇక పిల్లలు మ్యారేజ్ అయినాక పుట్టినా మ్యారేజ్ అవ్వక పుట్టినా అక్రమ సంబంధంలో పుట్టినా ఎవరైతే న్యాచురల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ మీద పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి అంటే ఈవిడ అతని మీద ఏ కేసులు వేయగలదో లేదో పక్కన పెడితే పిల్లోడికి మెయింటెనెన్స్ అనేది ఇతని దగ్గర నుంచే వస్తుంది సో ఇతను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని ఆ అమ్మాయికి ఏమైనా కాంపెన్సేట్ రూపంలో ఇస్తాడా లేదా యాక్సెప్ట్ చేసి ఈవిని పెళ్లి చేసుకుంటాడ అనేది ఒక విషయం ఒకవేళ ఈ అబ్బాయి ఒక కేసుల చుట్టూ తిరగలేక ఈ అమ్మాయిని తీసుకెళ్తాను పిల్లోడితో పాటు అంటే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఊరుకోరు వాళ్ళు చీటింగ్ కేసు పెడతారు సో వాళ్ళు చీటింగ్ కేసు పెట్టకుండా మరి వాళ్ళతో సెటిల్ చేసుకోవాలి ఎంత సెటిల్మెంట్లు చేసేంత ఇది అతని దగ్గర ఫైనాన్షియల్గా లేదు వీళ్ళకి జరిగే మెయిన్ లీగల్ ప్రాసెస్లో ఈవిడ భర్త దగ్గర నుంచి కోర్టులో కేసులు ఫైల్ చేసుకొని తిరగాల్సిందే ఈవిడికి ఈ పనిష్మెంట్ పడాల్సిందే ఎందుకంటే ఈ స్టేజ్ లో సెటిల్ చేస్తే ఎక్కడో ఒక స్టేజ్ ఇప్పటిదాకా మనకి టీవీ షోస్ లో నడిచేవి ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది ఒకే న్యాయం జరిగేస్తుంది అని చెప్పి ఇలా వస్తే వీళ్ళని ఏ రకంగానూ మనం కట్ చేయలేదు ఏ రకంగానూ సెటిల్ చేయలేం ఈవిని పంపిస్తే భర్తతో డైవర్స్ అయిన తర్వాత ఇంత పంపించాలి ఈయన ఎంత బాగా చూసుకుంటాడో తెలియదు ఎక్కడే వద్దు చేయ అంటున్నాడు ఆలోపు అక్కడ పెళ్లి అవకాశం ఉంది అంటే అమ్మాయిని వదలడానికి కూడా లేదు మేడం మా అమ్మాయి కూడా వాళ్ళ దగ్గర మేము లక్షలు కట్నం కూడా తీసుకుంటాం రిటర్న్ ఇవ్వాలి తీసుకుంటే నీ స్టోరీలు చాలా ఉన్నాయిలే గానీ ఇప్పుడు మేడం చెప్పి తెలిస్తే అమ్మాయి అట్లాగా పది లక్షలకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఏదో వసూలు చేస్తారు అది వేరే సంగతి లేదా మీ ఇద్దరు చేసుకున్నా ఎందుకంటే ఇవి నొద్దు అంటున్నాడు కాబట్టి బలవంతంగా మనం పంపించలేము ఎందుకంటే క్రుయాలిటీ ఒకటి ఉంది అని చేసేద్దామన్నంత క్రుయాలిటీ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని మనం పంపించలేము ఈవిడికి ప్రజెంట్ మనం ఇవ్వగలిగేది సార్ దగ్గర నుంచి కొంత కౌన్సిలింగ్ ఇప్పించి పిల్ల ఎలా చూసుకోవాలి ఇంకొకసారి ఇలా ప్రేమ కోసం రెడ్ కార్పెట్ లేకుండా గా బతకడం ఎట్లాగా ముందు తన కాళ్ళ మీద తను నిలబడి ఎవరు పడితే వస్తే వాదార్ప యాత్రకి వెళ్లకుండా ఉంటే బెటర్ తర్వాత లీగల్గా హస్బెండ్ దగ్గర నుంచి ఏదైనా చూసి పిల్లోడి తరపు నుంచి తన మీద మెయింటెనెన్స్ కేసు వేస్తే అతను ఇంకో మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లోడికి పూర్తి హక్కులు అతని మీద ఉంటాయండి తను ఆ ఒక్క పని మాత్రమే చేయగలదు ఈవిడ పిల్లోడికి అనేసింది కదా అని మనం అక్కడ పంపించినా అది లీగల్గా వ్యాల్యూడ్ కాదు ఇక అతనికి ఈవిడి చేత కేసులు నడిపించడమే బెటర్ ఎందుకంటే అతను కోర్టుల చుట్టూ తిరగాలి ఒక అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే ఎంత జీవితాలు ఎంత నాశనం అవుతాయో అతనికి తెలుస్తుంది యాక్చువల్గా ఈ రోజున సురేష్ మీలాంటి వాళ్ళకి చెప్తున్నాను నీలాంటి వాళ్ళు కాదు రియల్గా లవ్ చేసి అబ్బాయిలు సఫర్ అవుతున్న కేసెస్ బోల్డ్ ఉన్నాయి ఇలాంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తున్నారు కాంపెన్సేషన్ల కోసం త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఐపీసీ సెక్షన్ వేస్తే అంటే మ్యారేజ్ చేసుకుంటామని లవ్ చేసి కమిట్ అయిపోయి వదిలేయడం ఇలా వదిలేస్తే ఆ కేసు నుంచి బయటపడడానికి ఆస్తులు అమ్ముకోవాలి తెలుసా అవసరమా రియల్గా గా లవ్ చేస్తే పూర్తిగా నమ్మండి పెళ్లి చేసుకోవడానికే చూడండి అలాగే మీరు కూడా అమ్మా ఎందుకు ఊరికే ఫాల్స్ కేసులు వేసి యూజ్ లేదు కదా అబ్బాయి ఏంటో నీకు తెలియదా అలాంటి తెలిసిన అబ్బాయితో నువ్వు ఈ రకంగా పిల్లలు కానీ భర్త ఉండగా ఇంకొకటితో మళ్ళీ ఆ రాగానే డోర్ ఓపెన్ చేసి తెలుసు కాబట్టి మళ్ళీ కావాలంటే ఇక్కడ కుదరదు ఇదేం బిస్కెట్ కాదు మీరు ఇద్దరు కలిసిపోయారు కదా అని మేము పంపించడం ఇంతసేపు చెప్పింది ఏంటి లీగల్ గా ఇంత ఇంత సఫర్ ఉంది అలా సఫర్ పెద్ద మీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కలవాలి కలవాలి అతనే నా మనసులో ఉన్నాడు ఇవన్నీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఉంటే నీ బిడ్డ గురించి ఈ రోజు పాయింట్ ఫైవ్ కూడా నీకు లేదు మదర్ పాత్ర నువ్వు మర్చిపోయావు ఆ కన్సర్న్ లేదు అసలు నీకు బాధగా లేదమ్మా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎవరిని కావాలనుకుంటున్నావు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నా కూడా నీకు ఆ పెయిన్ ఉందా అరియే మదర్ ఆఫ్ చైల్డ్ ముందు అర్జెంటుగా భర్త దగ్గర నుంచి సెటిల్మెంట్ ఫైల్ చేయండి అతను ఏదో ఒకటి ఇస్తారు తర్వాత ఇతని మీద మెయింటెనెన్స్ చేసి కోర్టు చుట్టూ తిరగాలి కొంతకాలం అలాగే మీరు కాస్త కౌన్సిలింగ్ కూడా వెళ్ళండి సో ఇక్కడ డాక్టర్ గారు అండ్ అలాగే మన అడ్వకేట్ గారు చెప్పినట్టుగా కనుక చేస్తే కొంచెం ఏదన్నా నీకు కంపెన్సేషన్ అనేది వస్తుంది అన్నట్టుగా మేడం చెప్పారు అలా వింటే కనుక నీ జీవితం బాగుంటుంది ఇలాంటి వాడు కావాలి అని కనుక మీరు అటు వెళ్ళినట్టయితే ఇంకా నిజంగా జీవితం సర్వనాశనమే ఆ చేసుకోబోయే అమ్మాయి నన్ను ఈ అబ్బాయి బాగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం